Hi friends, welcome to TFC Media Planet Leaf. శక్తి ఆరాధన ఆదికాలం నుంచి మానవుడు చేసే ఓ ప్రక్రియ అని చెప్పవచ్చు. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, నేల వంటి పంచభూతాలతో పాటు సృష్టికి వెలుగునిచ్చే సూర్యచంద్రుల వంటి వాటిని అపూర్వమైన శక్తులుగా, దైవశక్తులుగా భావించి నాడు భూమిపై జీవించిన మానవులందరూ కొలవడం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అయితే మనం అడగకుండానే మంచి చేసే ఆ దేవుళ్లను సంతృప్తిపరిచేలా పూజలు చేసి కోరిన వరాలడిగితే వాటిని వెంటనే తీరుస్తారనే నమ్మకం రాను రాను ప్రజలలో బలంగా నాటుకుపోవడం జరిగింది. ఈ తరుణంలోనే జంతు బలులనేవి పుట్టుకొచ్చినట్లు చరిత్రకారుల వాదన. ఈ మాట వినగానే మనకి ఊర్లలో అమ్మవార్ల ముందు ఇచ్చే జంతు బలులు గుర్తుకు వస్తాయి. అయితే నేడు చాలా మంది జంతు బలులు ఇవ్వకూడదని, అది అనాగరిక చర్య అని వాదించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో అసలు జంతు బలులు ఇవ్వవచ్చా? మన వేదాలు ఏం చెబుతున్నాయి? అసలు గ్రామ దేవతలకే జంతు బలులు ఎందుకు ఎక్కువగా ఇస్తుంటారు వంటి అనేక ప్రశ్నలు మనలో చాలా మందికి రావడం సహజం. మరి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. జంతు బలులు అనగానే ముందుగా మనకు మన దేశంలోని గ్రామ దేవతలకు ఇచ్చే బలులు గుర్తుకు వస్తాయి. తన ముక్కు మీద ఉన్న మచ్చ తానెరుగనట్లు ముక్క లేనిదే రోజూ ముద్ద దిగని పాశ్చాత్య దేశాల వారు వారు చెప్పే మాటలను గొర్రెలలా నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడే మన కుహన మేధావులు ఈ దేశంలో సంప్రదాయాలను తప్పుగా చూపించడం ఓ ఫ్యాషన్గా మారిపోయింది. అటువంటి వారి కోసమే కాకుండా మనమందరం కూడా జంతు బలుల వెనుక ఉన్న అనేక నిజాలను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జంతు బలులనేవి కేవలం హిందూ ధర్మం పాటించే వారే కాకుండా ప్రపంచంలో ఉండే మరికొన్ని మతాల వారు కూడా నేటికీ పాటిస్తూనే ఉన్నారు. అలా అని తక్కిన మతాల వారు జీవహింస చేయడం లేదా అంటే దానికి సమాధానం మనందరికీ తెలుసనే చెప్పాలి. ఇక మన దేశంలో కనబడే జంతు బలుల వెనుక చాలా పెద్ద కథే ఉందని చెప్పాలి. అసలు మన సంస్కృత భాషలో బలి అంటే ఇవ్వటం అనే అర్థం వస్తుంది. దేవీ దేవతలకు, భూతగణాలకు పెట్టే ప్రసాదాన్నే బలి అని కూడా అంటారు. సాధారణంగా దక్షిణ భారతదేశంలో కాస్త పెద్దగా ఉన్న ఏ ఆలయానికి వెళ్లినా ఆ ఆలయం చుట్టూ చిన్న చిన్న రాళ్లను ఏర్పాటు చేసి వాటిపై పెసరపప్పు లేదా మినప్పప్పులతో వండిన అన్నాన్ని గాని లేదా పెరుగన్నాన్ని గాని సృష్టిలో ఉండే వివిధ గణాలను సంతృప్తిపరచడానికి బలి అన్నంగా పెట్టడం జరుగుతుంది. హైందవ ధర్మం ప్రకారం మానవుల కడుపు నింపుకోవడం ఎంత అవసరంగా భావిస్తామో అలాగే ఈ సృష్టిలో పుట్టిన ఇతర జీవరాశుల కడుపు నింపడం కూడా మన బాధ్యతగానే భావిస్తాము. ఆ విధంగా దేవుడి పేరుతో భూమిపై తిరిగే అనేక జీవరాశులకు ఈ బలి అన్నం ఆహారంగా పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. ఈ విధంగా బలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టిందని కూడా మన పెద్దలు చెప్పే మాట. ఇక జంతు బలులు ఎందుకు ఇస్తారు అనే విషయానికి కూడా మన వేదాలలో జవాబుంది. సాధారణంగా మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే అందుకు కృతజ్ఞతగా వారికి ఏదైనా తిరిగి ఇవ్వడం మానవ నైజం. ఆ విధంగా ఈ సృష్టిని సృష్టించి అందులో మనలాంటి జీవరాశి మనుగడకు అవసరమయ్యే అన్నింటినీ సమకూర్చిన ఆ దేవుడికి కృతజ్ఞతగా భక్తితో ప్రసాదం చేసి పెట్టడం ఒక ఆచారంగా మానవులు, ముఖ్యంగా హైందవ ధర్మం పాటించేవారు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో దేవుడిని ఆస్తిపాస్తులు ఇవ్వమని, మంచి బుద్ధిని ఇవ్వమని మనం కోరుకుంటూ ఉంటాం. ఈ సృష్టిలో ఒక్కో ప్రాణిలో ఒక్కో విధమైన గుణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కోడికి ఎక్కువగా భయపడే గుణం ఉంటుందని, అలాగే గొర్రెలకు గుడ్డిగా ఎదుటి వాటిని నమ్మేసే గుణం ఉంటుందని, మేకలకు మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతారు. వాటన్నింటినీ దుర్గుణాలుగా భావించి అటువంటి దుర్గుణాలు మానవులలో ఉండటం, వాటి వల్ల మనుషుల ఎదుగుదలకు అవరోధాలుగా భావించి వాటిని దేవుడికి బలిగా ఇచ్చేస్తే మనకి ఆయన మంచి గుణాలు ప్రసాదిస్తాడని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల మానవులలో ఉండే ఒక్కో అవలక్షణాన్ని పోగొట్టుకోవడానికి ఒక్కో విధంగా నియమనిష్టలతో కొన్నేళ్ల పాటుండి కొన్ని ద్రవ్యాలతో భగవంతుడికి పూజ చేస్తే ఆయా లక్షణాలు పోయి మంచి గుణాలు అబ్బుతాయని వేదాలలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మొదలైన ఆచారంలో, పద్ధతులలో షార్ట్ కట్ ని పాటిస్తూ ముందుకు తెచ్చిన మరో పద్ధతే ఈ జంతు బలులని పెద్దలు చెబుతున్నారు. కాలగమనంలో ఎన్నో పద్ధతులు పక్కదారులు పట్టినట్లు మనలోని జంతు ప్రవృత్తిని బలి ఇవ్వమని చెబితే మనవారు ఆ జంతువులను బలి ఇవ్వడం మొదలుపెట్టినట్లు కొంతమంది శాస్త్ర పండితులు చెబుతున్నమాట. అయితే
జంతు బలులు మొదలవ్వడానికి మరో కారణం కూడా ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రామాలను చల్లగా కాపాడే గ్రామదేవతల వద్ద జంతు బలులను సమర్పించడం చూస్తుంటాం. దాని వెనుక వేదాలలో చెప్పిన మాటతో పాటు సగటు మానవుడి ఆలోచన విధానం కూడా ఉంది. మన పురాణాల ప్రకారం శక్తి స్వరూపంగా కొలిచే ఆ జగదాంబ యొక్క కళాంశాలలో కొన్ని అంశాలు గ్రామ కుల ఇంటి దేవతలుగా మారి ఆయా ప్రజలను రక్షిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి మేలు చేస్తున్న అమ్మవార్లను తగిన విధంగా పూజించి నైవేద్యాలు సమర్పించడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే పెద్ద పెద్ద ఆలయాలలో ఉండే అమ్మవార్లను పూజించేటప్పుడు వేదాల ప్రకారం పూజలు నైవేద్యాలు పూర్వం నుంచి పెట్టడం జరుగుతోంది. అయితే పూర్వం చాలా గ్రామాలలో ఉండే గ్రామ దేవతలను పూజించడానికి వేదాలు చదివిన పండితులు అందుబాటులో లేకపోవడంతో అక్కడుండే ప్రజలు తమకు తోచిన విధంగా ఆయా దేవతలను పూజించడం జరిగింది. ఈ క్రమంలో మానవ ప్రవృత్తి ప్రకారం కొంతమంది పూర్తి శాఖాహారం మాత్రమే తీసుకుంటే మరికొంతమంది మాంసాహారం తీసుకోవడం జరుగుతోంది. ఆ ప్రవృత్తి ప్రకారం నాడు గ్రామాలలో ఉండే ప్రజలు ఎలాంటి ఆహారాలనైతే తినేవారో అటువంటి వాటిని గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించడం జరిగింది. నాడు ఆ విధంగా మొదలైన పద్ధతులే నేటికీ గ్రామదేవతల వద్ద ఓ ఆచారంగా జరుగుతూ ఉందని నిపుణులు చెబుతున్నారు. భూమిపై ఆది కాలంలో ఏర్పడ్డ మన సనాతన ధర్మాన్ని ఎలాగైనా అణగద్రొక్కి ఇక్కడి ప్రజలను వారి మతాల వైపు తిప్పుకోవాలనే కుతంత్రాలతో ఉన్న పాశ్చాత్యులు ఇక్కడి సంస్కృతులను తప్పుబట్టడం మొదలుపెట్టారు. వారానికోసారి వీకెండ్ పేరుతో తాగి తందనాలాడటమే కాకుండా కొన్ని వేల జీవాల ప్రాణాలు తీసి పార్టీలు చేసుకోవడం వారికి తప్పుగా కనబడదు గాని నమ్మిన వారిని చల్లగా చూడడమే కాకుండా ఆయా గ్రామాలలోని ప్రజలు ధర్మం తప్పకుండా కాచే ఆ శక్తి స్వరూపాలకు భక్తితో ఇచ్చే బలులు తప్పుగా కనబడటం నిజంగా శోచనీయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.